రాలో యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ఒక రైతు రాలో వరి నాటు వేసే మిషన్ తీసుకున్నారు. ఇంతకుముందుకు కూలలతోనే వేయిస్తే ఎలా అనిపించింది, ఇప్పుడు మిషన్తోని ఎలా ఉంది, నాటు వేయిస్తే ఏ సీజన్లో తీసుకున్నారు, అప్పటికి ఇప్పటికి పంట దిగుబడి కూలలతోనే వేసినప్పుడు ఎలా వచ్చేది పంట దిగుబడి, ఇప్పుడు మిషన్తోనే వేస్తే ఎలా వస్తుందో ఒకసారి ఆ రైతును కలిసి ఆ రైతును అడిగి ఆ రైతు మాటలోనే తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? నా పేరు లింగయ్య మేడం. ఓకే సార్, ఇప్పుడు రాలో మిషన్ ఎప్పుడు తీసుకున్నారు సార్? మీరు? నేను పునాస కాలానికే తీసుకున్నా మేడం. ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు వేసారు మిషన్ తోని? ఇప్పుడు ఒక 15 ఎకరాలు వేసినా మేడం. కూలర్లతో వేసినప్పుడు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు మిషన్ తోనే ఎలా ఉంది సార్? కూలర్లతో వేసినప్పుడు బాగా ఇబ్బంది ఉండే మేడం. ఒక్కొక్క కూలి అమ్మ దగ్గరికి తిరిగి మనం ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళకు 3 రోజులకు ఒకసారి కూడా రాపోదురు. ఒక 10 మంది 5 మంది వచ్చి వేస్తే ఒక్కొక్క ఎకరం ఎప్పటికి గాలే. కాకుండా మేము ఇప్పుడు ఈ మిషన్ తెచ్చుకున్నప్పుడు ఏమైందంటే దీనికి ఇక మేము రోజుకి ఒక ఎకరం ఇద్దరేమే వేసుకున్నాం. ఈ మిషన్ గురించి అయితే మాకు ఎలాంటి ప్రాబ్లం ఏం జరగకుండా మంచిగా జరిగింది, మంచిగా నడిచింది. ఇప్పటికొక 15 ఎకరాలకు వేసినాం. నాటేసే మిషన్ ఎలా తీసుకున్నారు సార్, ఎట్లా చూసి తీసుకున్నారు? అదే యూట్యూబ్లో చూసుకొని మేము ఏ కంపెనీ ఎట్లా నడుస్తుంది ఏందనేది చూసి కంపెనీకి వెళ్ళి అడిగి తీసుకున్నాం మేడం. యూట్యూబ్లో చూసి తీసుకున్నాం. యూట్యూబ్లో చూసి తీసుకున్నాం. ఓకే. అయితే దానికి ఎంత ధర ఏంది అనేది అక్కడ పోయి మేము ఆ కంపెనీకి పోయి అడిగి సెట్ చేసుకొని తీసుకొచ్చినాం. తీసుకొచ్చిన తర్వాత మాకు ఆ నర్సరీ ఏ రూపకంగా పోయాలి, ఎట్లా చేయాలి అనేది అన్నీ మాకు అక్కడ సార్ వాళ్ళ బాయికాడ తీసుకుపోయి మాకు చూపించారు. చూపించి ట్రైనింగ్ ఇస్తే దాన్ని బట్టి మేము ఇక మేము ఇక్కడ నారు నర్సరీలో అన్నీ సెట్ చేసుకొని వచ్చి ఇప్పటికైతే 15 ఎకరాలు లొకేషన్ మేడం. ఇట్లా నడుస్తుంది. కూలీల్లో కొరత పోయింది, అన్ని వేలు ఇప్పటికైతే చాలా లాభం అయింది. మాకు ఒక 1 లక్ష రూపాయలు కావు. ఇప్పుడు ఈ 15 ఎకరాలు ఎత్తే 1 లక్ష రూపాయలు. ఆ 1 లక్ష రూపాయలు కాకుండా మాకైతే చాలా లాభం అయింది. ఓకే సార్, ఇప్పుడు మీది ఇక్కడికి నుంచి ఆఫీస్కి చాలా దూరం ఉంటుంది కదా, మరి అంత దూరం నుంచి వెళ్ళి మీకు వచ్చి నర్సరీ ట్రైనింగ్ అయినా సర్వీసింగ్ అయినా అంత ఇస్తున్నారు కంపెనీ? అంతా ఇస్తామని మొదలు మాట్లాడినాకనే మేము తీసుకున్నాం మేడం. చెప్పినట్టు చేస్తున్నారా? చెప్పినట్టు చేస్తున్నారు. మేము పొద్దుకి చెప్తే తెల్లారు వరకు మాకు ఇక్కడ 9 లోపల దిగుతారు. మాకు ఏదైనా సర్వీసింగ్ కానీ ఏదైనా దూరమైనా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళైతే మాకైతే ఇప్పటికైతే సౌకర్యం మంచిగా అందిస్తారు. ఇప్పటికైతే మంచిగానే చేస్తారు, ఏం బాధ లేదు. మిషన్ కూడా ఏం ప్రాబ్లం అనేది మాకు ఏం కూడా ట్రబుల్ ఏమి ఇవ్వలే. ఇప్పటికైతే మంచి ఏం లేదు, మంచిగా నడుస్తుంది. ఇక ఎన్నెన్నో కంపెనీలు ఏదేదో ఉన్నాయి కానీ ఆ కంపెనీల గురించి మేము పట్టించుకోలే. ఎందుకంటే వాళ్ళు మాకు మెకానిక్ తోలుతారా తోలరా ఇది ఏందనేది మాకు అర్థం కాక ఇక వాళ్ళ గురించి పట్టించుకోలే. మేము రాలో కంపెనీ వరకే ఆలోచించి తీసుకున్నాం. ఓకే సార్, ఫస్ట్ అంటే మీరు యూట్యూబ్లో చూసి తీసుకున్నారు కదా, చాలా మంది రైతులు కూడా యూట్యూబ్లో వీడియో చూసి అది నిజమా కాదా, సర్వీసింగ్ ఉంటుందా, సక్సెస్ ఉంటుందా అని చాలా మంది భయపడుతున్నారు. దూరం ఉన్నది కదా, వస్తారా రారా అని అనుకుంటారు. మరి మీకు ఎలా అనిపించింది ఫస్ట్? మాకు ఎలా అనిపించింది అంటే మేము చెప్పిన మాట వినికెళ్ళి నమ్మేసి తీసుకున్నాం. అంటే ఈ బయట రైతులు అయితే తీసుకున్నారా, ఫస్ట్ ఉన్న రైతులు బయట వాళ్ళు తీసుకొని యూట్యూబ్లో వారికి ఎట్లా తోలుతారో మా గర్లే తోలుతారు కదా అనేది తీసుకున్నాం. మాకైతే మంచిగానే తోలింది, మంచిగా నడుస్తుంది, ఇప్పటికి ఏం బాధ లేదు. ఫస్ట్ మీరు మిషన్ తీసుకున్న ముందు చెప్పినవన్నీ ఇప్పుడు చేస్తున్నారు సార్? ఎట్లా చెప్పారు అట్లనే నడుస్తుంది. అట్లా నడిస్తేనే ఇక్కడ మంచి సౌకర్యంలో ఇంకొక మా ఈ మిషన్ ద్వారా ఇంకొక 4 మిషన్లు కూడా ఇక్కడ చెల్లించుకోవాలి. ఎన్ని ఎకరాల వరకు వేసారు సార్ మిషన్? మేము ఒక రోజుకు 1-2 వేసుకున్నాం మేడం. ఎకరం వేసినాము, కాకపోతే రోజుకు 1-2 ఎకరాలు 3 ఎకరాల ఎంత ఖర్చు వచ్చింది ఎకరానికి? ఏమంత ఖర్చు ఏం లేదు, అంత 2 లీటర్ పెట్రోల్ వచ్చింది అంత తప్ప ఏం ఖర్చు అనే విషయం ఏం లేదు. ఇక చేతి పని మేము వేసుకుంటే అలా ఏం మాకేం ఖర్చు ఏం రాలేదు. సరే సార్, అంటే ఫస్ట్ నాటేసినప్పుడు చూసిన వాళ్ళు ఏమన్నారు, చాలా గ్యాప్ ఎక్కువ కనబడుతుంది కదా? చాలా గ్యాప్ ఎక్కువ కనబడితే ఏమంటారు అంటే దీన్ని మీరు ఇట్లా ఎత్తున్నావు, ఇది ఎట్లుంది, ఏం కదా, ఇది ఎట్లుంటుందా అనేటి విషయంలో ఫస్ట్ ఏం కర్ర ఏడ కనబడతలేదు. ఏడ గుడ్డ అనేది అడ్డం పడిపోయినట్టు కనబడక తర్వాత 15 రోజుల టైంలో ఎట్లా మంచిగా వచ్చింది ఆ లెక్కల అంతా సరే ఈ మిషన్కే వేసుకోవాలి అనేటి రైతులు కూడా చాలా మంది ఇప్పుడు చూసి మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా ఉంది అంటారు చాలా మంది అంటారు. ఇదే మాట. కూలర్లతో వేసినప్పుడు ఎన్ని రోజులు నారు నాటేసేది? 20 రోజుల నుండి నెల 10 రోజుల దాకా కూడా వేసేది. నెల 10 రోజుల దాకా వేస్తే ఒక అర అయినేది, ఒక అరనే మెరవడేది, ఇట్లా జరిగేది. కాకపోతే ఇదైతే ఒక్క లైన్ మీద పడ్డాయి సార్, ఒక్క లైన్ మీద పడి ఇప్పుడైతే మంచిగా ఉంది. మిషన్ తో అయితే ఎన్ని రోజులు నారు నాటేసుకున్నారు? 20 రోజులు నారు నాటేసినాం మేడం. 20 రోజులు అట్లా లేదా నారు నాటేసుకోవడం వల్ల లాభం ఏముంటుంది సార్?
అలా పిలకలు ఎక్కువ వస్తాయి, పిలకలు అత్తుండొచ్చు 30-40 నుండి 50-60 లోపల కూడా అట్లా అత్తుండొచ్చు. అట్లా కూడా కొన్ని వచ్చినాయి. దుబ్బలు ఎన్ని ఉంటాయి? ఉంటాయి, ఇప్పటికైనా ఒక 40 అనుకుంటా. పురుగు మందుల ఖర్చు ఏమన్నా తప్పిందా సార్? మరి ఇంత ముందు పురుగు మందులు ఏం కొట్టలేసరికి అయితే అప్పటికి పంపేసుకొని కొట్టుడు ఇట్లా పిస్కర చేసుడు బాగా ఈ మందు కొట్టు ఆ మందు కొట్టు అంటే అట్లా ఆ రకంగా తెచ్చి కూడా నష్టపోయినాం. ఇప్పుడైతే ఏం కొట్టలే, పిండి బత్తాలు తప్ప మేము ఏమేలే. మంచిగా గంట వచ్చింది, మంచి పంట లాభం అయితే ఉంది. అప్పుడు కులలతో వేసినప్పుడు ఎన్ని బస్తాలు వచ్చినాయి? ఇప్పుడు ఎన్ని బస్తాలు వస్తున్నాయి అనుకుంటారు సార్? పంట దిగుబడి ఏమన్నా ఎక్కువ కావాలనుకుంటున్నాం. అప్పుడు ఎన్ని వచ్చినాయి? అప్పటికి 20 గింటల దాకా వచ్చుతుండే, ఇప్పటికైతే 30 దాకా కావాలనుకుంటున్నాం. 30 గింటలు ఒక్క ఎకరా. రానున్న కాలంలో కులలు ఇబ్బంది ఇట్లా ఉంటుంది కదా రైతులకు, మిషన్లు ఏ విధంగా అవసరం పడతాయి రైతులకు? ప్రతి ఒక్క మనిషికి ఒక్క రైతుకు మిషన్ ఉండాలి. ఒక ఇద్దరు రైతులకు ఒక మిషన్, ముగ్గురు రైతులకు ఒక మిషన్, కాకపోతే ఒక రైతుకు 10 ఎకరాలు ఉంటే మిషన్ ఉండవలసింది. కొత్తగా తీసుకోవాలనుకుంటున్న రైతులకు ఏం చెప్తారు సార్? కొత్త రైతులు తీసుకునే వాళ్ళకి ఏం లేదు, ఎట్లాగో అన్నీ చేస్తారనే చెప్తాం, నడుతూనే ఉంటుంది. మంచి నారు పోసుకోవాలి. ఏంటంటే కట్టె పుల్లలు, రౌతులు, దొడ్డు రౌతులు నాకు ఒక్కసారి ట్రైనింగ్ ఇచ్చారు అంటే అదే రకంగా ఒక్క రౌతు కూడా ఇప్పటి వరకు గింత రౌతు కూడా ఏ ఫింగర్లో ఇరకలే, ఫింగర్ కూడా ఖరాబ్ కాలే. ఆ లెక్కల నడిచింది. అట్లనే ఇక ట్రైనింగ్ ఇచ్చిన ప్రకారం పని చేసుకోవాలి. అట్లా నారు సరి జాగ్రత్త చేసుకున్నాం అంటే ఏలాంటి ప్రాబ్లం మిషన్కి రాదు, మస్తు పని చేస్తుంది.